नमस्ते नेनु मी प्रशांति वेलकम टू अवर चैनल प्रशांति रेसिपीज ई रोजु मन रेसिपी सोया राइस उल्लिपायलु बियम टमाटालु कोत्तिमीरा सोया चंक्स पुदीना चिल्ली पौडर गरम मसाला पौडर मसाला दिनुसुलु पसुपु पोडि पच्चिमिर्ची अल्लम वेल्लुल्लि పెరుగు ఒక బౌల్ తీసుకొని అందులో సోయా చంక్స్ వేసుకొని వేడి నీళ్ళతో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్ బాగా పిండేసి వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సోయాలో మనం కాస్త పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారపొడి చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటిని కలిపి ఫస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇలా చేయడం వలన ఉప్పు కారం పులుపు అన్ని ఎముకలకు బాగా పట్టేస్తుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలండి పెద్ద ఆనియన్స్ 2-3 తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 కప్ టమాటోస్ యాడ్ చేసుకోవాలండి పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది వీటన్నింటిని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది కారం తక్కువ కలర్ ఎక్కువ ఉంటుంది మన రైస్ కి మంచి కలర్ వస్తుంది ఇది వేయడం వలన కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని వీటన్నిటి పొడులన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి అన్ని కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి 2 గ్లాసుల రైస్ కి 4 గ్లాసుల నీళ్ళండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి
ఇప్పుడు మన ఉప్పు కారం సరిచూసుకొని మనకు కావాలంటే వేసుకోవచ్చండి। ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి। 1 విజిల్ కి ఇది ఉడికిపోతుంది। ఇంతేనండి మన సోయా రైస్ రెడీ। చాలా సులభమైన పద్ధతండి। మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మీ విలువైన సమయాన్ని కేటాయించి వాచ్ చేస్తున్న వ్యూయర్స్ అందరికీ థాంక్యూ। మన ఇంట్లో ఒక సోయా చంక్స్ ఉంటే చాలండి। మంచి రుచికరమైన బిర్యానీ లాంటి టేస్ట్ తో మనం సోయా రైస్ తయారు చేసుకోవచ్చు।